ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రం ఏంటంటే, పార్టీలో చేరకోకుండానే ఎమ్మెల్యే సీటు దక్కటం. పెనంలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పార్థసారథి, వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఇదే పార్థసారథి టీడీపీలో జాయిన్ అవ్వకుండానే చంద్రబాబు నాయుడు గారు మంత్రణాలు జరిపి నూజివీడు నియోజకవర్గానికి ఎమ్మెల్యే టికెట్గా కన్ఫామ్ చేశారు. ఇంతవరకు సారథి జాయిన్ అవ్వలేదు, 2-3 రోజుల్లో జాయిన్ అవుతారంటున్నారు. అంటే ఇక్కడ మరి ఇప్పటి వరకు పార్టీ పెట్టిన కానించి పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తలు ఏమైపోవాలి? అసలు ఏం జరుగుతుందంటే డబ్బే ప్రధానం రాజకీయానికి, విలువలతో సంబంధం లేదా? మరి ఇన్నాళ్ళ నుంచి కష్టపడిన కార్యకర్త యొక్క మనోవేదనకి ఎవరు దారి చూపిస్తారు? అలాగే కొరికిలపూడి శ్రీనివాస్కి ఇమీడియట్గా టికెట్ ఇచ్చారు, మరి ఆ నియోజకవర్గంలో తిరువూరు టికెట్ ఇచ్చారు, మరి ఆ నియోజకవర్గంలో కష్టపడినటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంటి? అట్లాగే మహాసేన రాజేష్కి టికెట్ ఇచ్చారు. అంటే అప్పటికప్పుడుగా వచ్చి మీ రాజకీయ సమీకరణాలు కుల సమీకరణాలు డబ్బు ఎవరు ఖర్చు పెడతారో వాళ్ళకి, లేదంటే మీకు ఏమన్నా ఎదురు పార్టీకి పెట్టుబడి పెడతారంటే వాళ్ళకి టికెట్లు ఇవ్వడం తప్పించి కార్యకర్తల మనోవేదనే ఆవేదనే వాళ్ళ యొక్క కష్టాన్ని గుర్తించి ముందుకు వెళ్ళే ప్రక్రియ లేదా? అసలు పార్టీని గుర్తించి వాళ్ళని పైకి తీసుకొచ్చే కార్యాచరణ చేపట్టరా? కాదు ప్రసాద్ గారు, ఏ పార్టీ అయినా టికెట్ ఇచ్చేటప్పుడు ఆ పార్టీకి సేవలు ఏం చేశారు, పార్టీలోకి ఎప్పుడు వచ్చారు, ఇవన్నీ పారామీటర్లు చూస్తూ ఉంటారు. ఇక్కడ ఎందుకు మరి ఇలా జరుగుతుంది అనుకుంటారు? డబ్బే ప్రధానం. ఇక్కడ సేవ చేయటము లేతే ప్రజాసేవ లేకపోతే సంఘ సంస్కర్త సోషల్ యాక్టివిస్ట్ వీళ్ళన్నీ ఏమీ పనిచేయదు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి అసలు పనిచేయవు. ఎప్పుడూ కూడా డబ్బు ఎంత ఖర్చు పెడతాడు, వీడి మనకి అనిగిమనిగి ఉంటాడా లేదా, మళ్ళీ ప్రశ్నించేవాడు కానీ లేదంటే ముక్సూటిగా మాట్లాడేవాడు కానీ ఎదురు తిరిగేవాడు కానీ ఇలాంటి వాళ్ళకి మన సీట్లు కూడా ఇవ్వరు. మనకు అనిగిమనిగి డబ్బు ఖర్చు పెట్టగలిగి అవసరమైతే ఏదైనా సభ పెడతామంటే ఆ సభకు అయ్యే ఖర్చులు మొత్తం కూడా వాడే బేర్ చేయగల స్తోమత ఉంటేనే తప్పించి మనకు అనిగిమనిగి ఉండాలి. అదేమన్నా ఏదన్నా ఎదురు తిరిగే ప్రభావం కానీ నేచర్ కానీ అది గంభీరత్వం ఉన్నవాడు కానీ కూడా సీట్ ఉండదు. డబ్బు ఖర్చు పెట్టినా కానీ వాడికి సీట్ ఉండదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి మనం విభేదిస్తాడని భయం చేత. అందుకని ఎంతసేపు అనిగిమనిగి డబ్బు ఖర్చు పెట్టగలిగేవాడు ఎవడైనా సరే, ఇప్పుడు పాదసారి నుంచున్నాడు, రేపు వచ్చి నేను వచ్చి 100 కోట్లు ఖర్చు పెడతాను, మీకు 50 కోట్లు ఇస్తానా కానీ అనగాని రామప్రసాద్కి సీట్ కన్ఫామ్ అంటారు. అదే చంద్రబాబు నాయుడు గారి మార్క్ రాజకీయం అంటారా? అది కనపడుతుంది కదా, చంద్రబాబు నాయుడు గారి మార్క్ రాజకీయం అది ఏదో జరగకూడదు. డబ్బు ఖర్చు పెట్టాలి, పార్టీకి ఫండ్ అవ్వాలి, రేపు పార్టీ ఏదైనా కార్యాచరణ చేపడితే దానికి కూడా ఖర్చు పెట్టుకునే స్తోమతలో ఉండాలి క్యాండిడేట్ అనేవాడు. అంతేగాని వాడి ఇల్లులే, వాడి క్యారెక్టర్ కానీ వాడి యొక్క ఇది కానీ సంబంధం లేదు. అసలు గణాంకాలు కాదు ఇక్కడ, మనిస్థానం సేవ గుణం ఇలాంటివి ఏమి పనిచేయవు ఇక్కడ, ఓన్లీ డబ్బే. చివరిగా పెనుగొనూరు మార్క్ రాజకీయం పార్థసారథి గారిది ఎలా ఉంటుంది అంటారు? పార్టీ వేయడానికి, వైఎస్ఆర్సీపీ పార్టీ వేయడానికి గల కారణం ఏమని మీరు భావిస్తారు? సారథి గారు పెనూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ తరఫున కొంచెం వ్యతిరేకత ఉంది. మరి ఇప్పుడు టీడీపీ తరఫున బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఉందని చెప్పేసి న్యూజివీడియో నియోజకవర్గానికి సీట్ అలాట్ చేశారు. మరి అక్కడ ఆదరిస్తారా లేదా, మరి అప్పటి వరకు కష్టపడినటువంటి ముద్రపై వెంకటేశ్వరరావు గారికి టీడీపీ తరఫు నుంచి ఉన్నటువంటి వ్యక్తి మరి ఆయన కాదని చెప్పేసి ఈయన పార్థసారథి గారిని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఏదేమైనా కానీ ఇప్పుడు పెనలూరు నియోజకవర్గానికి జోగి రమేష్ని అనౌన్స్ చేశారు. ఇంకా టీడీపీ పెనలూరు నియోజకవర్గానికి ఇంకెవరిని అనౌన్స్ చేయలేదు. ఇప్పటికి 5-6 పేర్లు అయితే వినపడుతున్నాయి. ఎంకే బేగ్ అంటున్నారు, ఉమా అంటున్నారు, ఇంకా బోడే ప్రసాద్. ఆల్రెడీ బోడే ప్రసాద్ మొదటి నుంచి కష్టపడుతున్నాడు, ఇప్పుడు ఓడిపోయినా కానీ 2019 నుంచి 2024 వరకు కష్టపడుతున్నాడు. ఇతను కాదని చెప్పేసి ఎక్కడోళ్ళని తీసుకొచ్చేసి ఐవీఆర్ కాల్స్ ద్వారా మరి ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నారు. అసలు జనాలు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒకసారి పాదసారథి అన్నారు, ఒకసారి దేవుని నొమ్మ అంటున్నారు, ఒకసారి ఎవరో బేగ్ అంటున్నారు. మరి ఈ పరిణామాల దృష్ట్యా అసలు నిజమైన కార్యకర్తగా రేపు ఎటు ఓటు వేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో టీడీపీ ఉంది. పెనలూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో చూడాలి. పార్థసారథి గారి మార్క్ రాజకీయం ఎలా ఉంటుంది? పార్థసారథి గారి మార్క్ రాజకీయం చాలా విభిన్నంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఆయన రాజకీయం ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు, వాడు పార్థసారథికి అనుకూలంగా లేడు అని అనిపిస్తే కనుక ఒక అనామకుని, ఒక సామాన్యుని కూడా సంవత్సరం జరగకోకుండా ఆ వ్యక్తికి పోటీగా నిలబడగల స్థాయికి తీసుకొచ్చే రాజకీయం పాదసారథి చేస్తారు ఎప్పుడు కూడా. అలాంటి రాజకీయ చిత్రతో మన పాదసారథి నెంబర్ 1, మేము అనేక సార్లు చూసాం కాబట్టి ఇలాంటి రాజకీయాలు బాగా చేస్తాడు. మాట బాగా మాటగారి ఎవరికి దొరకరు, చూద్దాం ఏం జరుగుతుందో.